నేనెంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు, ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇది ఉండడం నాకు ఇష్టం లేదు. రే నువ్వు నోరు మూయిరా, నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు, వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా, అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు ఎగస్ట్రా లగేజీవా? వెళ్ళమ్మా వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. ఇదిగో అటు పెట్టండి. టోకెన్స్ అయిపోయినాయి, టోకెన్ బుక్ ఎక్కడ ఉంది? టోకెన్స్ అయిపోయాయంటే మాట్లాడి పెట్టరా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు ఎక్కడ డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి. ఓ ఇక్కడే ఉంది, సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు, నేనున్న టెన్షన్లో నువ్వు ఒకడివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగలగొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకేం తెలుసు వాడి గురించి? రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను, మేము సంపాదించిందంతా మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? అనిపించావన్నా. ఏంట్రా ఇక్కడ గొడవ, ఏం జరిగిందో చెప్పండి, లేదా అందరినీ సెల్లో వేసేస్తా. ఏంటండి సెల్లో వేసేది? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు? పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని, పెద్దవాళ్ళే అని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. 2 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని 2 గంటల్లో ఆ చిన్నారాలు అయిందండి. స్వయంగా నా కడతో చూశాను, వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతన్ని అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు. వాడొచ్చి 4 నెలలు కావట్లేదు, అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు, అప్పుడు వాడి మక్కిల రొగ్గొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రాంబాబన్నా, టైగర్ బాంబు రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా, అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లట్ అన్నా. చిన్నా గాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు, ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు, అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చిన్నా నాకు కావాలి అంతే. నమస్కారం, మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అర్జెంట్గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను, మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపడరా. థ్యాంక్స్ బాబు. సరే కానీ ఇల్లు నాకు అద్దెకి చెల్లేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అద్దెకిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవండో తీసుకొస్తే వాడినేమో తన్ని పంపించావు. అరే మరి తనక, రాత్రి అయితే చాలు,
ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడేమో తండ్రి పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లొద్దు రైసీను. చెప్పు చిన్న. వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? ఇది కాదురా నాది. లైఫ్ లో ఇటు సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లోకి పార్టీని పట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే ఎవరికి? కమిషనర్ ఆఫ్ పోలీస్. కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావేంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవాడు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. ఫస్ట్ క్లాస్ హౌస్ అది. అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పురుషులు ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చెబితే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న అని ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు గాని, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వడుక్కుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడే తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, వాడి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు? ఎందుకు అంత గట్టిగా పిలిస్తే భయపడి చేస్తాడమ్మా. నేను వస్తానమ్మా. కొట్టు, స్ప్రే కొట్టు, అంతే ఇటు. స్టాండ్ లో ఉద్యోగాలు మానేసి సర్కస్ లో జాయిన్ అయ్యే ప్లాన్ వేసారా మీరు? మేము నీ కంటికి సర్కస్ లో బఫూన్ లాగా నడుతున్నామా? ఎప్పుడు చిరిగిపోయిన చెడ్డీలు వేసుకునేవాడివి, నీకెందుకు? నవ్వుకో, వర్షంలో తడిస్తేనే స్నానం అనుకునేవాడివి, తమరికి తల స్నానం అవసరం వచ్చిందా ఇప్పుడు? ఏమైందిరా మీకు? రెండు నిమిషాలు, రెండు నిమిషాల్లో సైకిల్ స్టాండ్ లో ఉండకపోతే. Don't touch that. Sari sara touch it nana, edu touch it sir. Pai kisru, pai kisru. Hey, ad yena kala chestuna? Kinda padai nu akade undu. చెప్పు, ఏంటా చూపు? నిన్నే కదా అడుగుతున్నాను, నోరు తెరి చెప్పే. చిన్న. ఓ, చిన్న అంటే నువ్వేనా? ఎందుకు అలా భయపడుతున్నావు? పేరే కదా అడిగాను, ధైర్యంగా చెప్పొచ్చు కదా. ఇంత కాసేపట్లో అమ్మాయి చంప పగలబోతుంది.
ఇప్పటికే ఆ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయి ఉండాలరా, ఎందుకు లేట్ అయినట్టు? నేనెవరో తెలుసా? కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తా. అందమైన అమ్మాయిందని అప్పుడప్పుడు ఇలా రావటం, నాకు సైట్ కొట్టడం లాంటి వెధ వేషాలు వేసావంటే లోపలికి తోసేస్తాను. జాగ్రత్త. నీతో ఇంకో ఇద్దరు ఉంటున్నారే, ఒకడు అమావాస్య రాత్రి పుట్టిన కాకిలాగా, మరొకడు వంకాయకి కాళ్ళు చేతులు పెట్టినోళ్లాగా, వాళ్ళు కూడా చెప్పు. అర్థమైందా? ఏ చిన్న, నీ కళ్ళు మాత్రం చాలా బాగున్నాయి. హలో. హలో, హ్యాపీ బర్త్డే. ఎవరు? నన్ను అంజలి అంటారు. హే, అదేనే స్టూపిడ్ అంజలిని. ఏ అంజలి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు కమిషనర్ ఆఫీస్లో పనిచేస్తున్నా. ఏయ్, నువ్వు ఫోన్ పెట్టే. హే, బర్త్డే బేబీకి కోపం రాకూడదే. కోపం రాకపోతే ఏంటి? నువ్వు హైదరాబాద్లో సెటిల్ అయ్యి ఇప్పుడే నాకు ఫోన్ చేసేది? ఏ, నీ నెంబర్ వెతికి పట్టుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. సరే, మీ మమ్మీ డాడీ కూడా ఇక్కడికి వచ్చేసారా? లేదే, వైజాగ్లోనే ఉన్నారు. ఓకే ఓకే అంజలి, నేను నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. ఏ మురళి, ఏంటి పొద్దున రొమాంటిక్ గిఫ్ట్ ఇస్తున్నావు? చీ, నువ్వు ఎప్పుడు ఇంటే? అటు చూడు, వాడు మళ్ళీ వచ్చాడు. నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేవా ప్లీజ్. ఎస్, యమునని పిలుస్తారండి? ఈరోజు రాలేదే యమున? వచ్చిందండి, ఇందాకే బస్సు నుంచి దిగటం చూశాను. యమునా, 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 ఎక్కడున్నామా యమునా? నువ్వు ఎందుకు వచ్చావు? ఏమన్నా బిలో, తనేమో నేను చూడడానికి ఇష్టపడట్లేదు, నువ్వేమో ఎంత చెప్పినా వినిపించుకో. తీసుకొస్తావా? నువ్వు ఇరక్కొట్టడానికి ఇంకా నా శరీరంలో ఏ పార్ట్ సరిగ్గా ఉంది చెప్పు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ముఖం మీద గుద్దావు, ముక్కు దూరం పగిలిపోయి, పళ్ళు ఊడిపోయి, కర్ణభేరులు చిరిగిపోయి, రెటీనా చెగిపోయింది, కంటి చూపు సరిలేక కట్టుకున్న దాన్ని పట్టుకోబోయి పెట్టుకున్న పరిదాన్ని పట్టుకున్నా. రెండోసారి వచ్చినప్పుడు కడుపులో గుద్దావు, పేగులు మెలికబడి, కిడ్నీలు వాచిపోయి, ప్యాంక్రియాసు ప్లేనం పనిచేయకుండా పోయి, కాళ్ళు చేతులు చచ్చుబడి, నడుము వెన్నుపూస కారపూసలా విరిగిపోయాయి. మర్చిపోయావా? ఇంకా నా బాడీలో ఏ పార్ట్ సరిగ్గా ఉందని కొడతావు చెప్పు. ప్రాణం ఉందిగా, వెళ్ళి తీసుకురా. ప్రాణాన్న యమున్నే తను రానంటుందని చెప్పడానికే కదా ఇంతసేపు నేను. వెళ్ళి తీసుకురా. థ్యాంక్ యూ వెరీ మచ్. యమునా. ఏంటి సార్, అన్నయ్య వచ్చాడు, వెళ్ళి చూసిరా అని చెప్పబోతున్నారు, అంతే కదా? నేను వెళ్ళను. వెళ్ళవా? ఇక నా వల్ల కాదమ్మా, మీకు మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే పెద్దవాడితో చెప్పి సాల్వ్ చేసుకోండి, అంతేగాని ఏమీ తెలియని అమ్మాయికుండి నన్ను పట్టుకొని స్కూల్ పిల్లని, అమ్మో స్కూల్కి వెళ్ళని పసిపిల్లాన్ని కొట్టి కొడుతున్నాడమ్మా, కొంచెం నా కోసమే నన్ను వెళ్ళివే. ఏం కావాలి నీకు? ఈరోజు నీ పుట్టినరోజు కదా, నీకు ఇష్టమని ఈ కేక్ తీసుకొచ్చాను. పుట్టినరోజు అంటే ఇలాగ ఆఫీస్కి వచ్చేయడమేనా? మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే నీలాగ ఆఫీస్ అవర్స్లో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారా? మిగతా వాళ్ళంతా ఇంటికి వస్తారు, నేను రాకూడదుగా. తెలుసు కదా, నేను ఇంటికి రాకూడదని చెప్పింది నీ మొహం చూడకూడదని. నువ్వు అప్పుడప్పుడు ఇలా వచ్చి నా ప్రాణం తీయకు. చిన్నప్పుడు ఎప్పుడు కేక్ అడిగేదానుగా, కొంచెం తినమ్మా, సంతోషం వెళ్ళిపోతాను. నా పుట్టినరోజు చేసుకోవడానికి, నాకు ఇష్టమైనవి కొనివ్వటానికి మా ఇంట్లో చాలా మంది ఉన్నారు, నా కోసం నువ్వేమీ చేయక్కర్లేదు.